విజయవాడ 32వ పుస్తక మహోత్సవానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పిల్లలు పెద్దలకు ఇష్టమైన పుస్తకాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వినోదం ఆహ్లాదాన్ని పంచే ప్రత్యేక స్టాళ్లకు తాకిడి ఎక్కువగా ఉంటోంది. పుస్తకోత్సవం సందర్భంగా నూరూరించే వంటలు పసందైన రుచులతో పాటు వినూత్న కార్యక్రమాలు సందర్శకులకు కొత్త అనుభూతి పంచుతున్నాయి. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు ప్రజల ఆదరణ కొనసాగుతోంది. పేరొందిన తయారీ విక్రయ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేసి వేలాది పుస్తకాలను ప్రదర్శిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల రాకతో పిల్లలను తీసుకుని పెద్దలు పుస్తక ప్రదర్శనకు తరలివస్తున్నారు. పిల్లలు పెద్దలు తమకు నచ్చిన పుస్తకాలను కొంటున్నారు. కొత్త కొత్త బుక్స్ అన్నీ ఉన్నాయి. మేము ఎప్పుడూ ఇన్ని బుక్స్ చూడలేదు. మాకు ఇక్కడ స్టడీకి యూజ్ అయ్యే బుక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎన్టీఎస్సి బుక్స్ ఉన్నాయి, ఎగ్జామ్ బుక్స్ ఉన్నాయి, రీజనింగ్స్, డిక్షనరీస్, గైడ్స్ ఉన్నాయి. అన్నీ ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము. మనకు తెలియనివన్నీ ఎన్నో కొత్తవి తెలుసుకున్నాము. మేము ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రీజనింగ్ బుక్స్ అని, సుందరకాండ బుక్స్ అని, రామాయణం, భారతం, ఇంకా చాలా ఉన్నాయి. తెలుసుకోవాలి కానీ మొత్తం చూడాలి కానీ చాలా బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అసలు ఇక్కడికి రావడం అంటేనే అసలు పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము చిన్న చిన్న లైబ్రరీస్కి వెళ్ళి చదువుకోగలం కానీ ఇంత పెద్దగా రాలేదు. ఇంక ఫస్ట్ టైం ఇది రావటం. ఫస్ట్ టైం రావటం చాలా ఆనందంగా ఉంది. చాలా బుక్స్ చదివినాం, చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలకు చిత్రలేఖనంపై ఆసక్తి పెంచేలా ప్రత్యేక స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. పేపర్లను విభిన్నంగా కత్తిరించి వాటిని రంగులతో నింపేలా చిన్నారులను నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. బాగా బొమ్మలు వేసిన వారికి బహుమతులు ఇచ్చి ఉత్సాహపరుస్తున్నారు. తమ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాలిడేస్ ఇచ్చేసారు, అందుకే బుక్ ఫెస్టివల్ పెట్టారని తెలిసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అంతా బాగుంది, అన్నీ దొరుకుతున్నాయి. మా చిన్నపిల్లలకి ఇష్టమైన బుక్స్ అవి అన్నీ దొరుకుతున్నాయి. డ్రాయింగ్స్ చేపిస్తున్నారు, చాలా బాగుంది బుక్ ఫెస్టివల్. మార్కెట్లో ఎక్కడా దొరకని పేరొందిన రచయితల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాంటి పుస్తకాలను 10 నుంచి 30% రాయితీపై పబ్లిషర్లు అందిస్తున్నారు. నవలలు, కవితలు, సాహిత్య పుస్తకాలు కొనేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపుతోంది. చూస్తే బుక్స్ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. బయటతో చూసుకుంటే బుక్స్ చదవడం వల్ల పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే గ్రామీణానికి సంబంధించిన బుక్స్ కానీ ఐటమ్స్ కానీ అవి కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఇలాంటివి పెట్టడం మంచిది. కేవలం పుస్తకాల విక్రయాలకే ప్రదర్శనను పరిమితం చేయకుండా విభిన్న రకాల మార్కెటింగ్ స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వివిధ రెస్టారెంట్ల ఆధ్వర్యాన సందర్శకులకు పసందైన వంటకాలను రుచి చూపుతున్నారు.